అంటే ఉంటుంది. బ్రాడ్గా రాష్ట్రమంతా ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి సభల్లో కానీ సిద్ధం సభల వల్ల కానీ ఇంట్రాక్షన్ జరుగుతోంది. ఇది పూర్తిగా రాజకీయపరమైన ఎన్నికలకు సంబంధించి మేము ఇంతకాలం చేసింది. ఇప్పటికీ అందరూ ఏకమై, ప్రత్యర్థులందరూ అన్ని రకాల శక్తులు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా ఒంటరిగా డీ అని ఆలోచన కూడా చేయలేని నేపథ్యంలో, చేయగలిగిన సత్తా లేని నేపథ్యంలో అందరూ ఏకమై వస్తున్న పరిస్థితి అందరూ చూస్తుంటే, ఈ పక్క ఒంటరిగానే ఒంటరిగా బై ఛాయిస్ అంటే ప్రజలకు మేమేదో అర్థం కావాలి, పార్టీ విధానాలు అర్థం కావాలి తప్ప గందరగోళం కలగొరగంప పోకూడదని విధానం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో దాని ప్రకారం ఒక స్పష్టత, స్పష్టమైన ఒక బ్రాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు ఏంటివి అనేది మళ్ళీ చెప్పి అలాగే సలహాలు తీసుకొని పాదయాత్రలో పెద్ద ఎత్తున ఏదైతే జరిగిందో సూక్ష్మ స్థాయిలో అలాంటి సూచనలు సలహాలు తీసుకునే ప్రయత్నం ఈ యాత్రలో జరుగుతుంది. అలాగే సందేశం ఇచ్చే ప్రయత్నం సభల ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ యాత్రల తర్వాత నేను ఇంతకుముందు అన్నట్టు తర్వాత రెగ్యులర్ ఎన్నికల నామినేషన్ల తర్వాత ఆ యాత్రలు ఆ సభలు దానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుంది. ఇది టెంటేటివ్గా 3 రోజుల పాటు ఇప్పుడు ఫైనలైజ్ అయింది. తొలి రోజు ప్రొద్దుటూరులో ఈవినింగ్ ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. 2వ రోజు నంద్యాల, 2వ రోజు ఉదయానికి అంటే ఆ రోజు రాత్రికే నంద్యాల నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంటర్ అవుతారు. 2వ రోజు ఉదయం టెంటేటివ్లీ నంద్యాల కావచ్చు లేదా ఆళ్లగడ్డలో ఆగి ఆ రోజు ఉదయం ఇంటరాక్షన్ ఉంటుంది. సాయంత్రం నంద్యాలలో సభ ఉంటుంది. ఆ రాత్రి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తారు. మరుసటి రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో సభ ఉంటుంది. ఉదయం ఎక్కడ అనేది ఇంకా తేలలేదు. మా ఇంటరాక్షన్ ఒక అసెంబ్లీలో ఎక్కడన్నా ప్లాన్ చేస్తారు డిపెండింగ్ డిస్టెన్సెస్ బట్టి. ఇది తొలి 3 రోజులది కార్యక్రమం మేము అనుకున్నది. దీని తర్వాత నెక్స్ట్ ఎప్పటికప్పుడు మీకు ప్రజలకు మీడియా ద్వారా మీకు ప్రజలందరికీ మా షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ పంపుతాం. ఆయన ఇంకా ప్రతి చోట నార్మల్గానే ఇంతకుముందులాగే అక్కడే స్టే చేస్తారు, అక్కడే ప్రజలతో కలుస్తారు, లీడర్లను కలుస్తారు. ఆయన యాక్టివిటీ అంతా కూడా పాదయాత్ర సందర్భంలో ఎట్లయితే జరిగిందో అక్కడ నుంచే జరుగుతుంది. ఈ 20 రోజులు కానీ 22 రోజులు కానీ అక్కడ నుంచే జరుగుతుంది. ఈ కార్యక్రమం మీ అందరికీ, మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు జరిగింది. ఇది ఒకటి ఉంది కదా. 3వ రోజు అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 27, 28 అయ్యాక 29వ తేదీ గుడ్ ఫ్రైడే ఉంది. ఆ రోజు బ్రేక్ అక్కడే ఉంటారు. 30వ తేదీ అంటే శనివారం వచ్చి ఎమ్మిగనూరు సభ ఉంటుంది. సో బుధవారం, గురువారం, శుక్రవారం బ్రేక్, శనివారం ఎమ్మిగనూరులో సభ. ఇది 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన షెడ్యూల్. ఇది థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.